హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం 5000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జామ్ సెంటర్స్ మన రాష్ట్రంలోనే ఉంటాయి. సో మన లక్కు బాగుంటే ఉద్యోగం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి బంపర్ ఉద్యోగాలు అండి ఇవన్నీ. ఓకేనా? మరి కంప్లీట్ డీటెయిల్ చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా హోలీ సందర్భంగా మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. అన్ని కోర్సులపైన ఒకసారి చూడండి. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామవాడ సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్సు కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము ప్లస్ హోము స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే, సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి, డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి, 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి, యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్ని విభాగాలు ఉన్నాయి? మొత్తము 549 విభాగాలలో 5369 ఖాళీలు ఉన్నట్లుగా అయితే మనకి ఇక్కడ అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే విడుదల చేయడము జరిగింది. మరి వీటికి ఎవరు అర్హులు ఏంటి అనేది కూడా మనకు ఈ పక్కనే ఇవ్వడం అయితే జరిగిందండి. హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్, నెక్స్ట్ మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇచ్చారు. లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చండి. సో గైస్, మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు అయితే మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6వ తారీఖు 3వ నెల అంటే మార్చి 2023 నుంచి 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27వ తారీఖు అండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 28వ తారీఖు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేటింగ్ ఆఫ్లైన్ ఛాలెన్ 28. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ త్రూ ఛాలెన్ 29 అండి. డేట్స్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు ఏప్రిల్లో అయితే ఉంటుందండి. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జూన్ లేదా జూలై 2023 టెంటేటివ్గా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు అఫీషియల్గా తెలిపారు. గవర్నమెంట్ స్ట్రైవ్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఉమెన్స్ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి గైడెన్స్ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరేం చేస్తారంటే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా చూడండి. అప్లికేషన్ మాత్రము డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.inలోనే అప్లై చేయవలసి ఉంటుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు అందచేస్తాను. సో కండిషన్స్ ఆన్ సీకింగ్ ఫీ కన్సిజన్, ఏజ్ రిలాక్సేషన్, యాక్టివేషన్ ఎక్సెట్రా. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీ కన్సిజన్ అయితే ఉంటుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. అంటే యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇక్కడ మనకు ఉంటుంది. ఓకేనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ కూడా ఉంటుంది అని మనమైతే అర్థం చేసుకోవాలి. సో గాయస్, ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 1 జనవరి 2023. ఏజ్ లిమిట్ ఫర్ పర్టికులర్ కేటగిరీ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ముందుగా మనకు
ఏ ఏజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది అయితే మనం చూడాలండి. ఈ ఎగ్జామ్షన్ అనేది సెకండరీగా చూడవచ్చు మనము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే ఒక్కో ఉద్యోగానికి 18 నుంచి 25 సంవత్సరాలు, కొన్ని ఉద్యోగాలకు 30 సంవత్సరాలు అంటూ క్లియర్గా ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు అయితే ఉంటుందండి. సో మనం ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాము ఏంటి అని తెలుసుకున్నాక దాని యొక్క ఏజ్ లిమిట్ ఇక్కడ పక్కనే ఇస్తున్నారండి, చూడండి. ఓకేనా? సో 10th ఇంటర్ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అందరూ కూడా వీటికైతే ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి కేవలము 100 రూపాయలు మాత్రమే ఉండడం అయితే చూడవచ్చు. హౌ టు అప్లై అయింది కదా, మనకు వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై అయితే చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. ఫీ పేయబుల్ వచ్చేసి 100 రూపాయలు మాత్రమే అండి. ఓకే, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు. పిహెచ్ అభ్యర్థులకు కూడా ఎలాంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్, ఫ్రీగా అయితే అప్లై అయితే చేయవచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు క్లియర్గా ఇచ్చారు. సెంటర్స్ కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మనకైతే ఉన్నాయి. సౌత్ జోన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, కరీంనగర్, వరంగల్లో కూడా ఉన్నాయి. ఓకే, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, కాకినాడ, చీరాల, ఇలా చాలా అంటే చాలా సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి తోడు మనకు ఉద్యోగం ఇస్తే కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావచ్చు. మరి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు, ఒక క్వశ్చన్కి 2 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులు. ఓకేనా, మొత్తము 200 మార్కులకు గాను ఇదైతే ఉంటుందండి. ఓకేనా, 60 నిమిషాలు, 80 మినిట్స్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్ యాజ్ పర్ ద పార్ట్నర్ అంటూ తెలియజేశారండి. సో 60 నిమిషాల్లోనే అంటే 1 అవర్ అండి. నెగిటివ్ మార్క్ ఉంటుందండి, ఒక మార్క్, ఒక రాంగ్ ఆన్సర్ ఇస్తే మనము ఒక మార్క్ అయితే కోల్పోతాము. ఓకేనా, 1 నెగిటివ్ మార్క్కి 1 మార్క్ అయితే పోతుంది. సో మరి ఇక్కడ వీటికి ఎవరు ఎలిజిబుల్ అనేది చూపించాను కదండి. ఇప్పుడు ఏజ్ ఎంత ఉండాలని కూడా చూపించాను. అంతేకాకుండా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి మీకు. ఇది ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ అనెక్సర్ 1 అని ఉంది కదా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి, ముందుగా మనం ఎస్ఎస్సి పోర్టల్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి, దాని ప్రకారము ఫిల్ అయితే చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీకు, దీని ప్రకారం మీరు 1 బై 1 అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఫోటో ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎస్ఎస్సి ఉద్యోగాల కోసం, తప్పకుండా మేము అప్లై చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు క్లియర్గా ఉంటాయండి ఇక్కడ. సో ఇది ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేస్తే మాత్రము కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందుతాయండి. ఓకే, ఏ ఉద్యోగం అప్లై చేయాలి, దేనికి ఎవరు ఎలిజిబుల్ కానీ కూడా ఉంటుంది. ఫొటోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా ఉండాలి. ఓకే అలోడ్ అని ఉంది కదా, ఫస్ట్ ఫోటో ఆ విధంగా ఉండాలి. చిన్నగా డిఫరెంట్ కలర్లో అయితే ఉండకూడదు. బ్లర్ ఫొటోస్ కూడా నాట్ అలోడ్ అండి. ఓకే, ఇలా రివర్స్లో ఉండడము, కొంచెం ఫ్యాషన్గా దిగి ఏదో సెల్ఫీ ఫోటోలు దిగి అప్లోడ్ చేయడం లాంటివి కూడా ఎట్టి పరిస్థితులలో చేయవద్దు ఫ్రెండ్స్. ఓకే, చాలా క్లియర్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటోతో మనం అయితే అప్లై అయితే చేయాలి. ఓకేనా, సో ఇవన్నీ వేకెన్సీ లిస్ట్. సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, పక్కకినే ఉంది చూడండి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, పే స్కేల్ ఎంత వస్తుంది అనేది కూడా మనకు ఉన్నాయి. ఒకసారి పీడిఎఫ్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. దీనిపైన మీకు హౌ టు అప్లై అనే వీడియో కావాలి అనుకుంటే, ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.